భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధి కోల ఆనంద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి, చిత్తూరు మండల సెంట్రల్ అధ్యక్షులు కరుణాకర్ సిద్ధు ఆధ్వర్యంలో నగరంలోని రాసవరుద్రాశ్రమంలో ప్రత్యేక పూజలు, అన్నదానం, పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల ఆనంద్ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒక సెకండ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీ కోల ఆనంద్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వృద్ధాశ్రమంలో టిఫిన్ పంచడం జరిగింది. కోలానంద్ గారి వాళ్ళ నాయకత్వం వల్ల చిత్తూరులో చాలా వరకు పార్టీ ఇంప్రూవ్మెంట్ అయింది. అదేవిధంగా ఆయన శ్రీకాళేశ్వరంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని మేము ఆ దేవదేవుని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యే అవుతాడు. అదేవిధంగా ఇంకా ఎన్నెన్నో పదవులు విశించి ప్రజలకి ఎంతో సేవ చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవుస్తాను. మా మిత్రులు, రాష్ట్ర నాయకులు శ్రీ కోల ఆనంద్ గారి జన్మదిన సందర్భంగా వృద్ధులకి అల్పాహారాన్ని పంపిణీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులతో కోల ఆనంద్ గారు ఇంకా మంచి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అదేవిధంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. మీరు కోలానంద్ గారు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కావడం పార్టీకి ఎంతో ఉపయోగకరం. ఆయన వల్ల పార్టీ బలోపేతం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త కొత్త నాయకులు కూడా కోలానంద్ గారి ఆశీస్సులతో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నెలలోనే ఒక ముఖ్య నాయకుడు బెంగళూరు నుండి పార్టీలో చిత్తూరుకు చెందిన వ్యక్తి పార్టీలో చేరి పార్టీని మరింత బలోపేతం తీసుకుని వెళ్ళాల్సిందిగా ఆల్రెడీ కోలానంద్ గారితో చర్చలు జరగడం జరిగింది. సోమువీరరాజు గారి సమక్షంలో మా మిత్రులు పార్టీలో చేరడం తొందరలో పార్టీని చిత్తూరు జిల్లాలో బలోపేతంగా తీసుకుని 2024లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని కోరుతున్నాను.